హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హరిత ఆర్ట్స్ అండ్ థాట్స్ అండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు బయట మనకి ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ ఇస్తుంటారు కదండి, సో వీటిని మనం వేస్ట్ కింద పడేస్తూ ఉంటాము. సో అలా పడేయకుండా వీటిలో మైక్రోగ్రీన్స్ని మనం ఎలా పెంచుకోవాలన్నది నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న బాక్స్ 3 కింద డివైడ్ అయ్యి ఉంది కదండి, సో ఒక్కొక్క దాంట్లో మనం ఒక్కొక్క సీడ్స్ వేసుకోవచ్చు అన్నమాట. సో 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ నేను మైక్రోగ్రీన్స్ కింద ఎలా పెంచుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇక్కడ నేను వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ పెసలు, గోధుమలు, ఉలవలు తీసుకున్నాను. వీటిని మనం ఫస్ట్ సోక్ చేసుకోవాలండి, నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ మొత్తం నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం చేసుకోవాలి అనుకుంటే కనుక వీటితో ట్రై చేస్తే మనకి ఈజీగా మొలకలు వస్తాయి అన్నమాట. రిమైనింగ్ ఆల్ఫా ఆల్ఫా సీడ్స్ ఇంకా చాలా రకాల సీడ్స్తో మనం మైక్రోగ్రీన్స్ చేసుకోవచ్చు, బట్ స్టార్టింగ్ ఎవరైనా చేసుకునేలా ఉంటే వీటితో ట్రై చేయండి. పెసలు చాలా బాగా వస్తాయి, ఉలవలు కూడా సేమ్ అదే వస్తుంది. గోధుమలు వచ్చేసి వీట్ గ్రాస్ వస్తుంది, తెలుసు కదండి వీట్ గ్రాస్ వల్ల యూజెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో నేను వీటిని 3 తీసుకుని మీకు హైడ్రోఫోనిక్ మెథడ్లో చూపిస్తున్నానండి, అంటే మట్టి లేకుండా జస్ట్ మనం వాటర్ బేస్తో మనం మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు కదా. సో వీటిని ఈ విధంగా మనం 3 సెపరేట్ బౌల్స్లో వేసి నేను నానబెడుతున్నాను, అంటే సెపరేట్ సెపరేట్ వేసుకుందామని చెప్పేసి నేను 3 సెపరేట్ బౌల్స్లో వేసి నానబెడుతున్నాను. లేదు అంటే మీరు మిక్స్ చేసుకుని ఒక దాంట్లో వేసుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మనకి డబల్ అయిపోతాయి సీడ్స్. సో వీటిని మనం ఒక ఫిల్టర్ పెట్టుకుని ఫిల్టర్ చేసేసుకోవాలండి, వాటర్ తీసేసుకుని మనం వాష్ చేసేసుకోవాలి నీట్గా. ఓవర్ నైట్ వదిలేస్తే కనుక మనకి మొలకల కింద వచ్చేస్తుంది. సో ఆ మొలకలను కూడా ఆ బాక్స్లో వేసుకుని పెంచుకోవచ్చు, అదొక పద్ధతి అండి. నేను అది ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక హరిత ఆర్ట్స్ అండ్ థాట్స్ నా ఛానల్ ఒకసారి చెక్ చేస్తే మీకు ఆ డౌట్ క్లియర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను డైరెక్ట్గా వేస్తున్నా అండి. ఇక్కడ డైరెక్ట్గా వేయడానికి ఈ బాక్సెస్కి హోల్స్ చేస్తున్నా చూడండి. ఒక నీడిల్ ఉంటే ఒక పెద్ద సైజు నీడిల్ తీసుకుని ఇలా హోల్స్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మీరు దాన్ని కాల్చి మనకి హోల్స్ చేసుకున్న ప్రాబ్లం ఉండదండి. మీ దగ్గర ఒక పెద్ద సైజు మేకు ఉంటే కనుక మేకును కాల్చి మనం వీటికి హోల్స్ కింద పెట్టుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫంగస్ అది రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా హోల్స్ చేయకుండా కూడా వేసుకోవచ్చు, బట్ మీకు ఒక ప్రాపర్ ఐడియా ఉంటేనే అలా వేసుకోవాలి. అంటే వాటరు ఎక్కువ తక్కువలు కాకుండా ఉండి చూసుకునే ఇది ఉంటే కనుక మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం కనుక చేస్తుంటే కనుక ఈ విధంగా హోల్స్ పెట్టుకుని ట్రై చేయండి. సో నేను ఈ విధంగా అన్ని బాక్సెస్కి ఇలా హోల్స్ చేసేసారు చూడండి. ఇలా చేసుకుంటే మనం వాటర్ వేసినప్పుడు మనకి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కనుక మనకి కిందకు వచ్చేస్తుంది అన్నమాట. సో పైన ప్లేట్స్ని నేను కింద పెట్టేస్తున్నాను అండి. పైన ప్లేట్స్ని కింద పెట్టుకుంటే ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనకి డౌన్లోకి వచ్చేస్తుంది. సో నేను ఇలా చూపించిన విధంగా ఆల్రెడీ మనం ఓవర్ నైట్ మార్నింగ్ చూడండి. ఒక్కొక్కసారి నెక్స్ట్ డేకి మొలకలు రావండి, సో 2 డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మన అట్మాస్ఫియర్ని బస్ చేసుకుని కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి నాకు నెక్స్ట్ డేకి మొలకలు అయితే వచ్చేసాయి. సో ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ చల్లుకోవాలండి. జస్ట్ ఒక స్ప్రే బాటిల్ తీసుకుని మనం స్ప్రే చేసుకున్నా సరిపోతుంది, లేదంటే హ్యాండ్తో మనం స్ప్రింకిల్ చేసుకుంటే కొంచెం సరిపోతుంది అన్నమాట. జస్ట్ తడిచే విధంగా స్ప్రింకిల్ చేసుకోండి. ఎక్సెస్ వాటర్ ఎక్కువగా అయితే వేయకూడదు, వేస్తే ఫంగస్ వస్తుంది. సో ఈ విధంగా చూడండి నెక్స్ట్ డేకి మనకి కొంచెం పైకి వచ్చాయి. స్టార్టింగ్ ఈ స్ప్రౌట్ స్టేజ్లో మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ డైలీ 2 టైమ్స్ వేస్తే సరిపోతుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అది కూడా జస్ట్ అవి తడిచే విధంగా చూసుకోవాలి, అలా అని చెప్పేసి ఎండిపోకూడదు అన్నమాట. మనకి డ్రైగా అయితే కనుక అవి మళ్ళా సరిగ్గా మొలకలు అనేవి రావు. ఇక్కడ చూసారా కిందకి వేర్లు అనేవి స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. సో మీకు ఎక్సెస్ వాటర్ కిందకు వచ్చేసి మీకు ఆ వేర్ల త్రూ కావాల్సినప్పుడు పీల్చుకుంటుంది అన్నమాట. ఆ నెక్స్ట్ డే చూడండి ఇది
లీవ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. గోధుమ గడ్డి కూడా మనకి లైట్ గ్రీన్ కలర్లో పైకి వచ్చేసాయి. సో ఈ స్టేజ్లో మనకి కొన్ని కొన్ని మొలకలు పైకి వచ్చేస్తుంటాయి వేర్లతో సహా, అదేమి ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్ సర్దుకుంటాయన్నమాట, వాటిని జస్ట్ మనం లోపలికి పెడితే సరిపోతుంది, లేదు అంటే బయటకు తీసేసినా నో ప్రాబ్లం. ఆ వాటర్ అనేది వాటికి కావాల్సిన విధంగా కింద వాటర్ ఉంటుంది కాబట్టి డౌన్కి వెళ్తుంది అన్నమాట. చూడండి, ఇది ఫిఫ్త్ డే అండి. ఫిఫ్త్ డేకి మనకి గ్రీన్గా లీవ్స్ చాలా చక్కగా వచ్చేసాయి, చూసారా. ఇది సిక్స్త్ డే అండి, మొత్తం లీవ్స్ అనేవి విడిచిపోయాయి చక్కగానే. ఉలవలకైతే చక్కగా విడిచేసాయి. ఇక్కడ పెసలకి కొంచెం క్లోజ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో వీట్ గ్రాస్ కూడా మనకి కొంచెం పైకి వచ్చేసింది. సో వీట్ గ్రాస్ అనేది మనకి జస్ట్ 3 ఇంచెస్ టు 4 ఇంచెస్ వస్తే కనుక మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో స్టార్టింగ్ స్టేజ్లో మనం యూస్ చేసుకుంటే వీట్ గ్రాస్ మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ స్టేజ్లో మనకి వాటర్ అనేది ఎక్కువ అవసరం పడుతుంది అన్నమాట. సో చూడండి, ఇలాగా మనం వాష్ బేసిన్లో పెట్టేసుకుని మనం వాటర్ అనేది డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అన్నమాట. హ్యాండ్ ఒకసారి అడ్డు పెట్టుకుని మనం వేర్లకు తడిచే విధంగా ఫుల్గా ఇలా వాటర్ మనం తడిపేసుకుని ఎక్సెస్ వాటర్ని వంచేసుకుంటే సరిపోతుందండి. మొత్తం వాటర్ అంతా కూడా మనం కిందకు వచ్చేసేయాలన్నమాట, అందులో ఎక్సెస్ వాటర్ అనేది ఉండకూడదు. ఇక్కడ ఈ స్టేజ్లో మనకి 3 టైమ్స్ పర్ డే మనం వాటిని తడుపుతూ ఉండాలన్నమాట. అండ్ నా బిఫోర్ వీడియోస్లో చాలామంది అడిగారండి సన్ రైజ్ అవసరమా అని చెప్పేసి. సన్ రైజ్ అనేది మనకి ఎప్పుడు అవసరం అవుతుంది అంటే కనుక, ఇలా గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చినప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో సన్ రైజ్లో పెట్టుకుంటే మనకి గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో అవైలబిలిటీ లేని వాళ్ళు జస్ట్ విండో దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. సన్లైట్ కూడా అవసరం లేదు, జస్ట్ మనం లైటింగ్లో పెడితే సరిపోతుంది. మొత్తం క్లోజ్ చేసి కాకుండా మనకి ఆకులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో వన్ బై వన్ మనం ఏ విధంగా అన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని సలాడ్స్లో వేసుకోవచ్చు, లేదంటే శాండ్విచ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. అండ్ మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు అన్నమాట, కాకపోతే డైరెక్ట్గా తీసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి నేను దాల్ ప్రిపేర్ చేశానండి. నార్మల్గా మనం ఇంట్లో దాల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా దాల్ ప్రిపేర్ చేసుకుని